నగరానికి సంబంధించి 11వ డివిజన్ రాయపల్లం ఈ ప్రాంతం పర్యటిస్తూ శానిటేషన్కి సంబంధించిన పనులన్నీ కూడా చూస్తాను. దీంట్లో కొంతమంది మహిళలు ఒకటి దగ్గర రెండు దగ్గరల చెత్త కలెక్షన్ మాకు నెలకి 10 నుంచి 15 రోజులే వస్తూ ఉన్నారు. 10 నుంచి 15 రోజులు వస్తున్నా కూడా మాకు నెల రోజుల పాటు పన్ను కలెక్షన్ తీసుకుంటున్నారని అడగటం జరిగింది. వాళ్ళు అడగటంలో కూడా కరెక్ట్ లేదు, ఎందుకంటే ఈరోజు ఒక మంచి సదుద్దేశంతో మన ఇంటింటికి చెత్త కలెక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి పేదవాడు అంటే బీపీఎల్ కార్డు, బీపీఎల్ కార్డుకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి మనం రూపాయి తీసుకునే కార్యక్రమం రోజు, అలాగే బయట కొన్ని పెద్ద బిల్డింగ్లు వాటికి 90 రూపాయలు అనేది ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది. దీంట్లో గతంలో కూడా నేను సెక్రటేరియట్స్కి వాళ్ళకి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేయకపోతే ఆ రోజుకి సంబంధించి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇంటికి నెల రోజుల్లో 10 రోజులే కలెక్ట్ చేస్తే 10 రోజులు మాత్రమే ఆ బీపీఎల్ అయితే రూపాయి చొప్పున, మామూలు అయితే 3 రూపాయల చొప్పున ఏంటి తప్ప కలెక్ట్ చేయని రోజుకి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు అధికార యంత్రాంగం కూడా బాధ్యతతో ఉండాలి, అది కమిషనర్ అయినా కింద అధికారులైనా. ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సదుద్దేశంతో ప్రజలకి మనం ఒక యూజర్ ఛార్జ్గా నెల్లూరు బాగుండాలా, కార్పొరేషన్స్ బాగుండాలా అని చెప్పి కేవలం 1 రూపాయి వసూలు, అది కూడా మనం పనిచేయించకుండా చేయకుండా డబ్బులు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అధికారులు కూడా కమిషనర్ దగ్గర నుంచి కింద అధికారులు జనాల్లో తిరిగి మనం వేసే రూపాయి అంటే ఒక రోజు కలెక్ట్ చేస్తున్నందుకు, సో దాన్ని కలెక్ట్ చేసే విధానాన్ని కూడా, ఎందుకంటే మీకు బాధ్యత ఉండాలి అధికార యంత్రాంగానికి కూడా, మనము ఇచ్చే సర్వీసు అప్పుడే మెరుగుపడుతుంది. అలా కాకుండా ప్రతి ఇంటికి మీరు కలెక్ట్ చేసినా చేయకపోయినా మనం డబ్బులు తీసుకుంటా పోతే అది మంచి పని కాదు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మా కార్పొరేటర్లకి కూడా చెప్పాను, సెక్రటేరియట్స్ కూడా చెప్తున్నాం, మీరు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసిన దానికే మీరు డబ్బులు 1 రూపాయి కానీ ఏదైనా కానీ. నెల్లూరు నగర కార్పొరేషనే ఈ రాష్ట్ర కార్పొరేషన్లు అన్నింటిలో కూడా అతి తక్కువ వసూలు చేస్తున్నాం, ఎంతో కొంచెం బాధ్యత పెడదాము అని. అట్లాంటిది అధికార యంత్రాంగానికి కూడా బాధ్యత ఉండాలి, ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, మీరు మీ ఇంటికి వచ్చి వసూలు చేయని రోజు వాలంటీర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర రోజు సంతకం తీసుకోవాల్సిన తీసుకొని 50 ఇళ్ళే ఉన్నాయి కాబట్టి మీ ఇంటికి వచ్చారా లేదా అని చూసుకొని రాని రోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. ప్రజలకు కూడా చెప్తున్నా, ఎవరైనా కానీ అడిగినా మీరు ఇవ్వద్దు, మీకు సర్వీస్ ఇచ్చిన రోజే మీరు డబ్బులు కట్టండి తప్ప సర్వీస్ ఇవ్వని రోజు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అధికారులకు కూడా చెప్పాను, కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా దయచేసి ప్రజల్లో తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర, ఎందుకంటే ప్రజలు మేము వెళ్ళినప్పుడు మాకు కొన్ని గ్రీవెన్సెస్ చెప్తున్నారు, ఈ గ్రీవెన్సెస్ సంబంధించి కూడా కార్పొరేటర్లందరికీ కూడా అదే పాటిస్తూ దాన్ని కూడా రేపు నెల లోపల కౌన్సిల్ పెడితే కౌన్సిల్లో కూడా దాన్ని అవసరమైన రోజు దాన్ని, ఎందుకంటే అది పాలసీ. మనం 30 రూపాయలు వేస్తున్నది రోజుకు 1 రూపాయి చొప్పున, నెలకి 30 రూపాయలు అని కాదు ప్రతిరోజు చొప్పున. అలా లెక్కన మనం కట్టని రోజు, మనం సర్వీస్ ఇన్ రోజు మనం వాళ్ళకి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అధికారులందరూ కూడా ఇష్టానుసారంగా సెక్రటేరియట్స్ ప్రజలకి దగ్గరగా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ప్రజలకి సర్వీస్, అంతేగాని వాళ్ళని మీరేదో సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళు మీరేదో రాజు మేమే మొత్తం అధికార యంత్రాంగం అని చెప్పి వాళ్ళని భయం చేస్తే ప్రజలను చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి తగిన చర్యలు ఉంటాయి. అవసరమైతే అధికారులు ఎవరైతే ప్రజల మీద పడి ఇబ్బంది గురి చేస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయించేదానికి కూడా వెనకాడనని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సో వాలంటీర్స్ కానీ సెక్రటేరియట్ అందరు అధికారులకు కూడా మీరు కలెక్ట్ చేసిన రోజే చెత్త తీసుకోండి. అలాగే పేదవాళ్ళు అంటే వైట్ కార్డ్ హోల్డర్స్, బీపీఎల్ కార్డ్ హోల్డర్స్.